దేశ సంపదను సంపన్నులకు దోచిపెడుతున్న మోడీ గది దించుదాం. దేశ సంపదను సంపన్నులకు దోచిపెడుతున్న మోడీ గది దించేందుకు దేశాన్ని కాపాడుకోమని సిపిఐ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఆదివారం సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి కదిరప్ప ఆధ్వర్యంలో పట్టణంలోని రాయలసీమ సర్కిల్ నుండి వలీసాబ్ రోడ్డు ప్రతి ఇంటికి వెళ్ళి కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ నెల 14 నుండి 30 తేదీ వరకు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న మోడీ హటావో దేశ్ బచావో పేరు ప్రచార భేటీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక నిరంకుశ మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా ప్రజల్ని చైతన్యం చేసేందుకు ఈ కార్యక్రమం రూపొందించినట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం 2వ సారి అధికారంలోకి వచ్చాక భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకు మండిపడ్డారు. ప్రజల్లో కులమతాన్ని మతోన్మాదాన్ని రెచ్చగొడుతోందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ప్రజలకు వివరిస్తూ వారి చైతన్యం చేసేందుకు 14వ తేదీ నుండి 30వ తేదీ వరకు ప్రచార భేరీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి లియాఖత్, సహాయ కార్యదర్శి మనోహర్, ఏపీ రైతు సంఘం అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, మధు, ఏఐటీసీ జిల్లా ఉపాధ్యక్షులు మధు నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు రమణ, శ్రీనివాసులు, శంకర్రెడ్డి, భాషా మహిళా సంఘ నాయకురాలు జ్యోతి, కల్పన, శ్రీలత తదితరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోడీని గద్దె దింపాలి, దేశాన్ని కాపాడాలని చెప్పి ఓ వినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రచార పేరుకరాలని జయప్రదం చేయాలని చెప్పి ఈరోజు ఒలిసాబ్ రోడ్లు కొనసాగిస్తున్నాం. ప్రధానంగా ఏమంటే నరేంద్ర మోడీ గారు 9 సంవత్సరాలు అధికారంలోకి వచ్చినాక మన దేశంలో ఉప్పు, పప్పు, గ్యాసు అనేక ధరలు రోజురోజు పెరిగిపోతున్నాయి. దేశంలో సామాన్య ప్రజలు బతకడానికి కూడా చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే దేశాన్ని కాపాడాలి, మోడీని గద్దె దింపాలని చెప్పి ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ వినాదం చేస్తున్నాం. అదేవిధంగా మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, విశాఖ ఉక్కు అనేక నిధులు రావాల్సినవన్నీ మన రాష్ట్రానికి రానివ్వకుండా మోడీ గారు కుట్ర పడుతున్నాడు. అదేవిధంగా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సీఎం గారు నన్ను రాష్ట్రంలో సీఎంగా చేస్తే నేను మన రాష్ట్రాన్ని ప్రత్యేక హోదా సాధిస్తా అనేటువంటి ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు మా రాష్ట్ర వ్యాప్త రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి మోడీ దగ్గర మాట్లాడలేడు. ఎందుకంటే ఇతను మాట్లాడితే ఇతని పైన కేసులు ఉన్నాయి, ఎక్కడ జైలు పంపిస్తాను భయంతో ఆంధ్రదేశంలో ఉన్నటువంటి జనాలను మోసం చేస్తూ, మోడీ గారు మోసం దేశంలో మోసం చేస్తూ ఈరోజు పరిపాలన సాగిస్తున్నారు. కాబట్టి మోడీని గద్దె దింపాలి, దేశాన్ని కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈరోజు ప్రచార భేరీని జయప్రదం చేయాలని చెప్పి మరి ఈరోజు రాయలసీమ సర్కిల్ నుంచి ఒలిసాబ్ రోడ్ నుంచి జీమాన్ సర్కిల్ వరకు ర్యాలీగా బయలుదేరుతున్నాం. మరి అదేవిధంగా ప్రజల వ్యతిరేక విధానాలపైన నడుస్తున్న కేంద్ర ప్రభుత్వం ఈరోజు గద్దె దింపాలని చెప్పి మరి సిపిఐ, సిపిఎం వామపక్షాల ఆధ్వర్యంలో మరి ఈ నెల 14వ తేదీ నుంచి ఈ నెల లాస్ట్ వరకు రాష్ట్రం అంతా మరి ఉద్యమాలు కొనసాగిస్తా ఉన్నాం. మరి అదేవిధంగా ఈరోజు సామాన్య ప్రజలు బతకాలంటే ఈరోజు నిత్యావసర సరుకులు కావచ్చు, పెట్రోలు, డీజిలు, పప్పు, నూనె, పామాయిలు 47 రూపాయలు ఉన్న పామాయిలు 110 రూపాయలు చేరుకుంది, 47 రూపాయలు ఉన్న పెట్రోల్ 120 రూపాయలు చేరుకుంది. సామాన్య ప్రజలు ఏ విధంగా జీవన కొనసాగిస్తారని కేంద్ర ప్రభుత్వం తెలుసుకోవాలా. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కసారి అవకాశం ఇస్తే అన్నం వస్తే మీ ఇబ్బందులన్నీ దూరం చేస్తామని చెప్పిన మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజలు ఇబ్బందికి గురి అవుతున్నారు, ప్రజలు బతకలేక మరి వలసలబోతున్నారు, కొంతమంది చనిపోతున్నారు. దీని గురించి మాట్లాడకుండా మరి ఏదైతే దక్షిణంగా ఏసీల్లో కూర్చుంటున్నారు తప్ప మరి ప్రజల గురించి ఆలోచించకుండా ప్రజా వ్యతిరేక విధానాలపైన నడుస్తున్న కేంద్ర ప్రభుత్వాన్ని గద్ద దింపేంతవరకు కూడా సిపిఐ, సిపిఐ వామపక్షాలుగా మరి ఈ నెల 15వ తేదీ నుంచి ఈ నెల లాస్ట్ వరకు మరి పోరాటం కొనసాగిస్తామని చెప్పి సిపిఐగా హెచ్చరిస్తా ఉన్నాం. మోడీని గద్దె దింపాలి యొక్క నిదానంతో ఈరోజు ప్రచార భేరీని టౌన్ పట్టణం నందు ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అదే రకంగా ఈరోజు మోడీ పరిపాలనలో నిత్యావసర సరుకులు ఉప్పు, మిరపకాయ, ఉర్లగడ్డ, చింతపండు ధరలు అనేక ధరలు పెరిగిపోతున్నాయి. ఈరోజు గ్యాసు 1300 దాకా ఈరోజు పెరిగింది, ఆ యొక్క 600 ఉన్న గ్యాసు 1300 అయింది. సామాన్య ప్రజలు బ్రతకడానికి ఈరోజు ఈ సమాజంలో చాలా ఇబ్బందికరంగా ఉంది. దేశాన్ని కాపాడాలని చెప్పేసి ఈరోజు మోడీని గద్దె దింపాలనే విధానంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాం.